ఎందుకు కలిసి కేసీఆర్ తో ఎందుకు కలిశారు, ఎందుకు కలిసి పని చేయాలనుకున్నారు? ఇన్నాళ్ళు చేసిన పోరాటాన్ని అవమానించడమే కాదు, మిమ్మల్ని మీరు అవమానించుకున్నారు, మీ పోరాటాన్ని మీరు అవమానించుకున్నారు. సబ్జెక్ట్ ఇక్కడ నా వాళ్ళది కాదు, సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ పాలనకు ది ఎండ్ కార్డ్ పడబోతుంది. సబ్జెక్ట్ ఇక్కడ కేసీఆర్ గారు ప్యాకప్ చేసుకునే టైం వచ్చింది. కేసీఆర్ గారుకి మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఆ గిఫ్ట్ ఇక్కడ పెట్టండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాం, మేము ఈ పాలన అంతమవ్వాలని మాత్రమే ఈ ఎలక్షన్లలో పోటీ చేయలేదు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేవలం 10,000తోనే గెలిచిన క్యాండిడేట్లు 33 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మొన్న కర్ణాటక ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్లో 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్లు 71 మంది. అంటే కేవలం 10,000 మెజారిటీతో గెలిచిన క్యాండిడేట్లు ప్రభుత్వాన్ని, పాలనని నిర్దేశించే అవకాశం ఉంది. కాబట్టి 10,000 మెజారిటీ అయినా కూడా ముఖ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. 10,000 మెజారిటీ అంటే మేము పోటీ చేసి ఒకవేళ 5,000 ఓట్లు చీల్చినా కూడా అది 10,000 తేడా పడుతుంది. గెలవడం కష్టమేమో కానీ ఓడించడం మాకు కష్టం కాకపోయేది. కాంగ్రెస్ పార్టీని ఓడించడం అతి సులువంగా చేయగలిగిన పని. కానీ మా ఉద్దేశము కేసీఆర్ గారిని ఓడించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం, ఈ త్యాగం చేశాం. తెలంగాణ ప్రజల కోసం, శ్రేయస్సు కోసం ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఇంటికి పోయే టైం వచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. కేసీఆర్ గారు ప్యాకప్ చేసుకోండి. బాయ్ బాయ్ కేసీఆర్ గారు. ఓకే, ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి. ఒక నిమిషం అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ పే అటెన్షన్. ఇన్నాళ్ళు బీజేపీ పార్టీ కేసీఆర్ గారు కలిసి తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ గారి అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకొని పార్టీ బీజేపీ పార్టీ ఉండి కూడా, వాళ్ళు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన అవసరం ఉండి కూడా కేసీఆర్ గారి మీద, ఆయన అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకొని పార్టీ బీజేపీ పార్టీ. కనుకనే వీళ్ళిద్దరూ తోడు దొంగలై ఉన్నారు, వీళ్ళు కలిసే ఉన్నారు అని మేము ఆరోపిస్తున్నాం. బీజేపీ పార్టీ మినిస్టర్లు వస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు ఒక ఏటీఎం లో వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టర్ అంటాడు. నిర్మలా సీతారామన్ గారేమో అసలు దీని ఫైనాన్షియల్ అవైలబిలిటీ లేదని మాట్లాడతారు. మొన్న అమిత్ షా గారు వచ్చి కేసీఆర్ గారుకి మించిన కరప్ట్ పాలిటీషియన్, రిచెస్ట్ పాలిటీషియన్ లేడు అని మొన్న ఎన్నికల్లో అమిత్ షా గారే స్వయంగా అన్నమాట. ఇక మోడీ గారు అయితే కేసీఆర్ గారి గురించి ఆయన ఏ స్కీములు చేసినా అన్ని స్కామ్లే అని తేల్చి చెప్పిన వ్యక్తి మోడీ గారు. మరి మీరు అధికారంలో ఉండి మీరు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు కళాశాలలో పోరాటం చేసి ఢిల్లీ వరకు వచ్చి కారు గుర్తులు సిబిఐకి ఎంక్వైరీలు చేయమని చెప్తే ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు బీజేపీ పార్టీ మోడీ గారు అని అడుగుతున్నాం. మీరు మీరు కలిసి లేకపోతే లిక్కర్ స్కామ్ అయినా రియల్ ఎస్టేట్ అయినా కేసీఆర్ గారి సొంత తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి విరమించుకుంది, ఈ త్యాగం చేసింది. మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ప్రజల కోసమే. ఆఖరికి నా పార్టీ వాళ్ళే నన్ను దూషించినా, నా పార్టీ వాళ్ళే నన్ను కాదనుకున్నా, నన్ను అర్థం చేసుకోకపోయినా, నా పార్టీ వాళ్ళే నన్ను వీడినా, ఇన్ని మాటలన్నా పడ్డాం. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నన్ను దూషించిన వాళ్ళను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు నేను ఇన్ని పోరాటాలు కేసీఆర్ గారి మీద చేస్తే నా పోరాటానికి మీరు పాట కలిపారు, గొంతు కలిపారు, నినాదాలు చేశారు, కేసీఆర్ గారి మీద పోరాటం చేశారు. మరి కేసీఆర్ గారి మీద 10 ఏళ్ల కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలన మీద పోరాటం చేశారు.